జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానన్నాడు. ఈ నాలుగేళ్ల పరిపాలన తర్వాత అది ప్రత్యేక హోదా అయినా, అది వెనుకబడిన జిల్లాలకి బుందేలఖండ్ ప్యాకేజ్ అయినా, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మర్చిపోయాడు. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ఒక వ్యక్తిగత బలహీనత, రాజకీయ బలహీనత కాదు, రాజకీయంగా అత్యంత బలమైన శక్తిని, అత్యంత ఎక్కువ బలాన్ని ప్రజలానికి ఇచ్చారు. 22 మంది ఎంపీలను ఇచ్చారు, 151 మంది శాసనసభ్యులను ఇచ్చారు. అంత బలం చంద్రబాబు నాయుడుకు ఉంటే కేంద్రాన్ని చొక్కా పట్టుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది తీసుకొచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు 2014-19 ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలు అబద్ధం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అబద్ధం. కాబట్టి ఇప్పుడు చివరికి మిగిలింది ఈ సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో ఒకవేళ తను ప్రయత్నం చేసినా సరిదిద్దుకోలేనని తప్పులు పరిపాలనలో జగన్ చేశాడు. ఆర్థిక విధ్వంసం, ఈ ఆర్థిక విధ్వంసం నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడాలి అంటే ఒక 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే అది సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీని ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఈరోజు 2 పార్టీలు ప్రధానమైన పార్టీలు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, లేదా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థూలంగా 2 పార్టీల వ్యవస్థ నడుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం. అందుకే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకాన్ని మళ్ళీ సరిచేయాలంటే 15 సంవత్సరాల పాటు మార్పు లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఆర్థిక వ్యవస్థ గాడిని పడిద్ది, రంగంలో వ్యవస్థలన్నీ చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఎర్రగొండపాలెంలో జరిగిన దాడి ఏదైతే ఉందో, వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వివిఐపి, వివిఐపి సెక్యూరిటీ ఎలా ఉంటుంది, లేదా వివిఐపికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పోలీసు ప్రొటెక్షన్ ఎలా ఉంటుందంటే, ఆ దగ్గరకి దగ్గరకి ఎవరిని రానివ్వరు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి తగిలే విధంగా రాయి వేయగలిగినంత దగ్గరగా వచ్చారు అంటే ఇది స్థానిక పోలీసుల సహకారంతోనే జరిగింది. మరి స్థానిక పోలీసులు సహకరించారంటే మంత్రి ఆదేశాలతోనే జరిగింది. కాబట్టి నిన్న ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలం సురేష్ నాయకత్వంలో జరిగింది ఏంటంటే రాళ్ల దాడి మాత్రమే కాదు, ఒక రాజకీయ కుట్ర జరిగింది. దాన్ని ఈరోజు వాళ్ళు ఓపెన్గా చెప్పారు. ఏం చెప్పారంటే, రాష్ట్ర వ్యాప్తంగా దళితులు మీరు ఎక్కడికి వెళ్ళినా నిరసన తెలియజేస్తారు అని చెప్పారు. అంటే దళితులు అనే పాయింట్ని ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పరిపాలనలో అత్యంత ఎక్కువ నష్టపోయింది దళితులే, అత్యంత ఎక్కువ నష్టపోయింది దళితులే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే నష్టపోయారు. కారణం ఏంటంటే స్థూలంగా సమాజంలో వీళ్ళంతా పేదరికంలో ఉన్నారు. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశాడు. ఆ 27 పథకాల్లో కొన్ని విద్యాభివృద్ధి, కొన్ని ఆర్థికాభివృద్ధికి సంబంధించివి. అంటే దళితుల ఆర్థిక అభివృద్ధి ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బటన్ నొక్కితే వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ డబ్బులు ఒకవేళ పాజిటివ్గా మాట్లాడుకున్నా ఆ కుటుంబం ఆ రోజు బతకటానికి సరిపోతాయి. కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక ఇన్నోవా ఇస్తే, విదేశీ విద్య పథకం ద్వారా పిల్లల్ని అమెరికా పంపించి, విదేశాలకు పంపించి చదివిస్తే ఆ కుటుంబం మొత్తం చరిత్రే మారిపోయేది, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పునాదులే మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది ఎస్సీలు, వీళ్ళు రేపు తిరగబడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నష్టపోతాడు. ఇంకొకటి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా అధికారంలోకి రావాలి అంటే ఎవరు ఓట్లు మళ్ళీ తెచ్చుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో 29 నియోజకవర్గాలు, ఎస్సీ రిజర్వ్డ్. ఈ 29 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 27 వైసీపీ గెలిచింది, ఒక రాజోలు జనసేన గెలిచింది, కొండపి టీడీపీ గెలిచింది. అంటే ఈ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 వైసీపీ దగ్గరున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో
తెలుగుదేశం పార్టీ ఎస్సీ నియోజకవర్గాల విషయంలో వ్యూహాత్మకంగా పనిచేసి ఎస్సీలకు జరిగిన నష్టాన్ని చాలా గణాంకాలతో సహా 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు ఏం చేసింది, దానివల్ల ఏర్పడ్డ ఆర్థిక లబ్ధిదారులు ఎవరు, 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ఏం చేశాడు, దీనివల్ల జరిగిన ఆర్థిక ప్రయోజనం ఏంటి, అంటే అభివృద్ధి చూపించగలిగితే ఈ 29 నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది, 25 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఆ వాతావరణం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆ వాతావరణం ఉంది. కాబట్టి ఎస్సీల్లో వచ్చిన వ్యతిరేకతని డైవర్ట్ చేసుకోవటానికి ఇంకోటి అండి, ఒక ప్రభుత్వం కానీ అంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రతిపక్ష నాయకుడికి కానీ దళితులకి ఏమన్నా దళితులకు నష్టం కలిగే పని ఏమైనా చేస్తే, దళితులు బాధపడే పని ఏమైనా చేస్తే దళిత సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి ఆందోళన చేస్తాయి. ఇక్కడ దళిత సంఘాలు రాలేదు, దళిత ప్రజలు రాలేదు. వచ్చింది ఎవరు, ఒక మంత్రి వచ్చాడు. సాధారణంగా మంత్రి బయటకు వస్తే మంత్రి అనుచరులు వస్తారు. మీరు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఆదిమూలం సురేష్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆదిమూలం సురేష్ పెట్టిన ప్రెస్ మీట్లో దళితుల గురించి మాట్లాడుతున్నానన్న ఆదిమూలం సురేష్ దళితుల గురించి చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు అందుకే మేము నిరసన తెలియజేశాం అని ప్రెస్ మీట్ పెట్టిన ఆదిమూలం సురేష్ ప్రెస్ మీట్ నుండి రెడ్లు ఎందుకున్నారు? ఇది నిజంగా దళితుల గురించి ఆదిమూలం సురేష్ నిరసన తెలియజేసినట్టయితే ఈరోజు ఆదిమూలం సురేష్ ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ నిండా దళితులు ఎందుకున్నారు, రెడ్లు ఎందుకున్నారు? అంటే ఇది రాజకీయ కుట్రే తప్ప ఆ రాజకీయ కుట్రలో భాగంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని నిందించడానికి మళ్ళీ దళిత కార్డు వాడి దళితుల్ని ముందు పెట్టారు. సరే, ఈరోజు ఒక 5-6 తెలుగుదేశం వైసీపీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి. వాళ్ళ సారాంశం ఏంటి, చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఏదో అన్నాడు అందుకని మా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు అన్నారు. నిరసన తెలియజేయటం ప్రజాస్వామ్య హక్కు, మాకు రాజ్యాంగం ఇచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటనకు వస్తే కొంతమంది ఆయన మీద రాళ్ళు చెప్పులు విసిరితే అప్పుడు డీజీపీ ఏమన్నాడంటే అది నిరసన అన్నాడు, అది నిరసన అన్నాడు. ఈరోజు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ళు వేస్తే దీన్ని కూడా నిరసన అంటున్నారు. ఈ రెండో నిరసనలు అయితే రేపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడ మేము చెప్పులేస్తాం, రేపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడ నేను చెప్పులేస్తా, దీనికి డీజీపీ ఆదిమూలం సురేష్ ఇది కూడా నిరసన అని ఒప్పుకుంటారా? నేను చెప్తున్నా, నేను కొత్త చెప్పులు 2 ఒక జత కొంటాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ నేను చెప్పులేస్తా, అది కూడా నిరసన, అది కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది కూడా నిరసనలో భాగమే, నిరసన ఒక రూపమే అని ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంగీకరిస్తారా? ఫైన్. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడుకి ఏ రూల్ మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే రూల్ అమలు చేద్దాం. ఎస్ ప్రొఫెసర్ గారు, అదే అమలు చేద్దాం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు జనంలో తిరుగుతున్నాడు. జనాదరణ ఉంటేనే రాత్రి 11-12 గంటల వరకు ఆయన సభలు జరుగుతున్నాయి. మీకు దమ్ముంటే, మీకు జనం వస్తే, మిమ్మల్ని జనం నమ్మితే వాలంటీర్ల ద్వారా సమీకరించకుండా, భయపెట్టి పథకాలు తీసేస్తామని భయపెట్టి సమీకరించకుండా స్వచ్ఛందంగా మీ పార్టీ నాయకుల ద్వారా ప్రజల్ని సమీకరించి ఒక సభ పెట్టుకోండి. ముఖ్యమంత్రి సమావేశం ఎక్కడ జరిగినా ఒకరోజు ముందో 2 రోజుల ముందో వాలంటీర్ల నుంచి మెసేజ్లు వెళ్తున్నాయి, మీరు రాకపోతే మీ పథకాలు తీసేస్తాం, మీరు రాకపోతే మీ ఇంట్లో ఉన్న ఓట్లు తీసేస్తాం. భయపెట్టి తెప్పించుకొని రప్పించుకొని సభలు నిర్వహించుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి స్వచ్ఛంద ఒక విషయం అండి, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు 3 ఇంటికి 4 ఇంటికి వచ్చి 10 ఇంటికి 11 ఇంటి దాకా ఉండరండి. నేను గుడివాడలో చూశాను, బందర్లో చూశాను, నూజివీడులో చూశాను, మార్కాపురంలో చూశాను. ఎందుకంటే 1982-83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా గంటల తరబడి రోడ్డుకు మీద ఎన్టీఆర్ కోసం నిలబడ్డారు. మళ్ళీ అదే 20 ఏళ్ల తర్వాత 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ప్రజల స్పందన కనపడింది ఆ రోజున్న వ్యవసాయ సంక్షోభం వల్ల. మళ్ళీ ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకైనా వెళ్ళండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. అదేంటంటే వాళ్ళు ఆశించిన దానికన్నా జనం ఎక్కువ వస్తున్నారు, వాళ్ళు ఆశించిన దానికన్నా వాళ్ళు అనుకున్న దానికన్నా జనం ఎక్కువ వస్తున్నారు. ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే
స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి, వాళ్ళకి నీళ్లు అరేంజ్ చేయడానికి, వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా ఇప్పుడు అంచనాలకి మించి వస్తున్నప్పుడు నాయకత్వానికి ఇబ్బందే కదా. ఇది చూసి ఆఖరికి ఒక మాట అండి, ఈరోజు ఒక బూటకు సర్వే గురించి ప్రకటించారు టైమ్స్ నౌ. టైమ్స్ గ్రూప్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే ప్రకటించారు. దాని ప్రకారం 24 లోక్సభ సీట్లు అంటే ఒక కడప తప్ప 24 వైసీపీకి వస్తాయంట. ఆ ఒకటి కడప కావచ్చు, ఒక కడప తప్ప 24 వైసీపీ, 24 వచ్చే పార్టీ ఇట్లా బట్టలిప్పి ఆది మానవుడిలాగా ప్రవర్తించదండి. చిన్న బ్రేక్.